sound. బహుశా వైజాగ్ లో రెండు సముద్రాలు ఉన్నాయనుకుంటా. ఒకటి హోరెత్తే అలలతో కూడిన ఉప్పునీటి బంగాళాఖాత సముద్రం, ఇంకోటి నోరెత్తి అల్లరితో కూడిన జేసిస విషస్. నాకు తెలుసు, కానీ ఆటుపోటులతో కూడిన అలజడి అక్కడ ఏలలు గోలలతో కూడిన సందడి. పైకెళ్ళాలనుకుంటే స్టేజ్ జేఎఫ్ఎస్ జిఎస్ఎల్ వర్మ. నేను ఈ సంవత్సరానికి ఈ జోన్4కి అధ్యక్షుడిగా ఉన్నాను. జేసిస్ ఆఫ్ విశాఖపట్నం వాళ్ళు తలపెట్టిన ఈ ఉగాది సంబరాలకి రావడం జరిగింది. మొత్తం మన జోన్లో వచ్చేసరికి 72 క్లబ్లు ఉన్నాయి. 72 క్లబ్ల్లో విశాఖపట్నం రీజన్ వరకే 30 పైగా ఉన్నాయి. ఎంతో బలమైన ఆర్గనైజేషన్ ఇక్కడ మనకి విశాఖపట్నంలో నడుస్తుంది. ఉన్న మెంబర్స్లో కూడా చాలామంది కీలకమైన సభ్యులు కానీ, ఫాస్ట్ జోన్ ప్రెసిడెంట్స్ కానీ ఎంతోమంది ఈ విశాఖపట్నం నుంచే మనకి జోన్కి సేవలు అందించడం కానీ, నేషనల్ లెవెల్లో సేవలు అందించడం కానీ జరిగింది. ఈరోజు ఈనాడు తలపెట్టిన ఈ యొక్క కార్యక్రమం, దీనికి పునాది గత 2 వారాల నుంచి జరుగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా ప్రతి జోన్ ఆఫీసర్, ఫాస్ట్ జోన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మొత్తం జేకామ్ పరంగా కూడా బిజినెస్ ఎంత బాగా జోన్ ఫోర్లో అవుతుందో వాళ్ళు కూడా కీలక సభ్యులుగా ఉండి దీంట్లో చేయడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ అనేది మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి బాగా పెరగడం జరుగుతుంది. ఆ స్కిల్స్ అనేది ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో చూస్తే మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం మొత్తం కూడా చాలా ఆర్గనైజ్డ్గా సిస్టమ్గా జరుగుతుంది. ఈ జేసిస్ ఆఫ్ విశాఖపట్నం వాళ్ళు తలపెట్టిన ఈ కార్యక్రమం చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇది మెగా పియర్ ఈవెంట్ కూడా అయ్యింది. అండ్ ఈ మెగా ఈవెంట్కి నన్ను పిలిచి, నన్ను కూడా అటెస్ట్ చేసుకున్న జేసిస్ ఆఫ్ విశాఖపట్నం ప్రతి సభ్యులు కూడా నా ధన్యవాదములు. అలాగే జేసిస్ ఆఫ్ విశాఖపట్నం వాళ్ళు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి, ఎంతో బలమైన జేసీ విశాఖపట్నం జేసీ ఇండియా లెవెల్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. నా పేరు జేసీ కేఎంవి శ్రీరామకృష్ణ. నేను ఫాస్ట్ జోన్ ప్రెసిడెంట్ విశాఖపట్నం జేసీ. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి 30 క్లబ్బులు 1300 సభ్యులతో, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో ఈరోజు ఉగాది సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ దీనికి ఏంటంటే ముఖ్య అతిథిగా ఈ 2023 మా రాష్ట్ర అధ్యక్షులు జిఎస్ఎన్ వర్మ గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు కేవలం మా జేసీ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే. ప్రతిరోజు కూడా ఏదో ఒక యాక్టివిటీ చేస్తాము, కానీ ఈరోజు ఏంటంటే అందరం కూడా ఈ ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక ప్రాంగణంలోని అంతా కూడా కల్చరల్ యాక్టివిటీస్ చేసుకొని ఆనందించాలి, ఆహ్లాదించాలి, అభినందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మా కుటుంబ సభ్యులకే చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలకి సహకరించిన దాతలకు మరియు ఉత్సవ కమిటీ అంటే ఈ సంబరాల కమిటీకి సుమారుగా 60 మంది సభ్యులు గత 15 రోజులుగా కూడా వివిధ రకాల యాక్టివిటీస్తో కూడా ముందుకొచ్చారు. అలాగే దీనికి అయ్యే ఖర్చు కూడా చాలామంది డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలో ఉన్న ఇండివిజువల్ టాలెంట్ని, ఆర్గనైజింగ్ కెపాసిటీని కొత్తగా జాయిన్ అయినటువంటి సభ్యులందరికీ కూడా నేర్పాలన్న ఒక ఉద్దేశంతో, వారి యొక్క సత్సంబంధాలు పెరిగించి వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి కూడా జరగాలి, వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం చేయడంలో అంటే మా యొక్క ఉద్దేశం సఫలీకృతం అవుతుందని చెప్పి తెలియజేస్తూ, వారి యొక్క అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, వారి యొక్క వ్యాపారం కుటుంబ సభ్యులంతా కూడా అభివృద్ధి చేయాలని కూడా కోరుతూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి విశాఖపట్నం జేసీలో ఉన్నటువంటి 30 మంది క్లబ్ అధ్యక్షులకి, మా 10 మంది పాస్ జోన్ ప్రెసిడెంట్స్కి, కరెంట్ జోన్ ఆఫీసర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.